ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ను గెలిచేందుకు ఇదే సరైన అవకాశమని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన 3 T20ల సిరీస్ లో సైతం టీమిండియాదే పైచేయిగా ఉందని ఆయన అన్నారు. ఇక డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా 2 స్టార్ క్రికెటర్లు స్మిత్, వార్నర్ లేకుండా బరిలోకి దిగుతుంది. స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో ఆసీస్ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోందన్నారు. ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇంతకు మించి మంచి అవకాశం రాదు. స్మిత్, వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఓ సాధారణ జట్టు మాదిరి ఉంది. ఈ అరుదైన అవకాశాన్ని టీమిండియా వినియోగించుకోవాలని జింకానా మైదానంలో ఫరూక్ ఇంజనీర్ చెప్పుకొచ్చారు. అలాగే బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా స్మిత్, వార్నర్ ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక మరోపక్క విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం చక్కటి క్రికెట్ ఆడుతోంది. కోహ్లీ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. మంచి స్పిన్నర్లు, మంచి ఆల్రౌండర్లతో పాటు చక్కటి బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇదే సరైన సమయమని ఆయన తెలిపారు. అదే సమయంలో టీమిండియా సెలెక్టర్ల తీరుపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫరూక్. సెలెక్టర్ల నియామకం క్రికెట్ అనుభవం ఆధారంగా కాకుండా రాజకీయంగా జరిగిందని ఫరూక్ తాజాగా మరోసారి ఆరోపించారు. మన జాతీయ సెలెక్టర్లు ఎవరు? వారికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం చాలినంత ఉందా? భారత జట్టును ఎంపిక చేసేందుకు వారు అర్హులేనా అని ప్రశ్నించారు. సెలెక్టర్లంటే వారు ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉండాలి. అప్పుడే వారికి ఆటలోని లోటుపాట్లు తెలుస్తాయి. అలా కాకుండా రాజకీయాలతో సెలెక్టర్లు నియమించడం తగదని మండిపడ్డారు.